గుంటూరులో రైస్ కుక్కర్లు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రైస్ కుక్కర్లను పట్టుకున్నారు అధికారులు. కుక్కర్లు పంపిణీ చేస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తోంది. అరండాల్పేటలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, భవాని, కొద్దిసేపటి క్రితమే అమరావతి రోడ్ లో ఉన్న సత్రం పక్కన పక్క సందులో మాత్రం ఆదిల స్వామి టెంపుల్ వద్ద ఉన్న గల్లీలో ఈ కొద్దిసేపటి క్రితమే టీడీపీ నేతల కుక్కర్ల పంపిణీ కొనసాగిస్తున్నారు. టీడీపీ నేతల కుక్కర్ల పంపిణీ చేస్తున్న సమాచారం మీద మాకు తప్పనిసరిగా ఓటేయాలి, మా అభ్యర్థిని గెలిపించాలి అంటూ కుక్కర్ల పంపిణీ చేస్తూ మాత్రం వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో మాత్రం కుక్కర్ల పంపిణీ చేస్తుండగా మేనిపాటి నుండి చూసుకున్నట్టే మాత్రం విశ్వసనీయ సమాచారం మేరకు కొద్దిసేపటి క్రితమే అరండ్లపేట పోలీసులు మాత్రం అక్కడ వెంటనే అదుపులో తీసుకోవడం జరిగింది. ఏదైతే పంచుతున్నారో వారందరినీ కూడా అదుపులో తీసుకుని అరండ్లపేట పోలీస్ స్టేషన్ ధరించారు. ఇటువైపు చూసుకున్నట్టే మాత్రం 44వ డివిజన్ లుగా చేస్తున్న అభ్యర్థులుగా వీరిని గుర్తించారు. మరోవైపు చూసుకున్నట్టే మాత్రం కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఉందో గత ఎన్నికల కమిషన్ కానీ ఇటువైపు ఎస్పీ అమ్మిరెడ్డి కానీ కొద్దిసేపటి క్రితమే చెప్పడం జరిగింది. ఎవరైనా సరే మాత్రం మద్యం కానీ డబ్బు కానీ ఎవరో ప్రలోభాలు లేచితే మాత్రం గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పేసి మొన్న ఇటీవల విలేకరుల సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్టు మాత్రం అరణ్యపేట పోలీస్ స్టేషన్ లో మాత్రం నిందితులు ఉన్నారు. ఇరువైపు చూసుకున్నట్టు మాత్రం ఏదైతే కుక్కర్లు పంపిణీ చేస్తున్నారో వాటిన్నింటిని తీసుకొని వచ్చి అరణ్యపేట పోలీస్ స్టేషన్ తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విధంగా చూసుకున్నట్టే ఇంకెక్కడ ఉన్నాయి, ఎక్కడైనా స్థావరాల్లో ఏర్పాటు చేశారా, నిల్వలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి పలు కోణాల్లో కూడా పోలీసులు ప్రశ్నిస్తారు. ఇదే విధంగా చూసుకున్నట్టు మాత్రం ఎలక్షన్ కమిషన్ కానీ ఇటువైపు చూసుకున్నట్టు మాత్రం ఎస్పీ అమ్మిరెడ్డి కూడా వీటి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాత్రం ఎవరైతే మాత్రం ప్రలోభాలకి గురి చేస్తే మాత్రం తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. డెఫినెట్లీగా ఎంత ద్వారా మాత్రం కఠిన చర్యలు తప్పు అని చెప్పేసి హెచ్చరించారు. అదేవిధంగా చూసుకున్నట్టే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే టీడీపీ నేతలు 44వ డివిజన్ లో ఏదైతే ఉందో కుక్కర్లు పంపిణీ చేస్తున్నారో వాటి మూలాలు ఎక్కడున్నాయని చెప్పేసి పలు కోణాల్లో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఇదే విధంగా చూసుకున్నట్టే మాత్రం ఇంకెక్కడెక్కడ ఉన్నాయి స్థావరాలు ఈ డివిజన్ లో ఉన్నా ఇంకేదైనా డివిజన్ లో కూడా టీడీపీ నేతలు పంపిణీ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని కూడా ప్రశ్నిస్తారు. ఇది మొత్తంగా చూసుకున్నట్టు ఉన్న తాజా సమాచారం భవాని. రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి.